వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నూతన విద్యాధికారిగా గూగులోతు రంగనాయక్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండలంలోని పలువురు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మరియు పీఈటీలు, అన్ని ఉపాధ్యాయ సంఘం నేతలు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగపల్లి వెంకట నరసయ్య, శంకర్ నాయక్, కందుకూరు శ్రీనివాస్, మల్లేశం నాగేశ్వరరావు, నల్లగట్ల వెంకటేష్, కనకయ్య, అనంతల జ్యోతి, శైలజ శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు. సభ్యజాతి అర్జున్ లాంటి వాడు ఎంత పెద్ద సమస్యలైనా, ఎంత జడిలమైన సమస్యలైనా చాలా సున్నాసంగా సులభంగా మరి పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సోదరుడు రంగన్న గారు. మన రంగన్న గారి గురించి మాట్లాడాలంటే, రంగన్న మా స్కూల్ మేట్, మాకు రంగన్నకు 3 సంవత్సరాలు సీనియర్లు. మరి రంగన్న గారి అండంలో పనిచేయాలి, వారి కింద పనిచేయాలి, వారి అసిస్టెంట్లు పనిచేయాలని నాకు కొంచెం రకాల చట్టం ఉంది, అది నెరవేరింది కూడా. మరి వారి వద్ద నేను ఎంతో నేర్చుకోవచ్చు, ఒక సమయస్ఫూర్తి స్టార్టినెస్గా. మరి వారి విధి నిర్వహణలో నిజంగా వర్తి వర్షం అనేది నిజంగా విద్య దైవంగా భావిస్తాడు. నేను ఉదయం 8 గంటలకు వెళ్ళేసరికి అక్కడ ఉంటాడు, ప్రత్యక్షమైన అరే ఏది పర్లేదా, ఏది 8 గంటలకి వచ్చి దర్శనమిస్తే ఏంటంటే, వాస్తవంగా ఫస్ట్ ఇస్ ద బెస్ట్, బెస్ట్ ఇస్ ద లాస్ట్ అని సార్ ఉంటుంది. మొదటి అభిప్రాయం పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయులు కనుక ముందు కనుక వచ్చి కొంత పర్యవేక్షించినట్టయితే ఆటోమేటిక్గా పరిస్థితి ఉద్యోగులు తప్పకుండా అనుసరిస్తారు. మా పాఠశాల గాయపడుతుంది, బాగుంటుంది అనేది నిజంగా అక్షర సత్యం, దానికి ప్రతీకగా రంగాన్ని చెప్పుకోవచ్చు. మరి రంగన్న, ఈ అక్కడిపేట అనేది సిద్దిపేట జిల్లాలోనే అతిపెద్ద మండలంగా చెప్పుకోవచ్చు. మరి సమస్యలు కూడా అనేకంగా ఉంటాయి ఇక్కడ. మరి బాధ్యతలతో పాటు సమస్యలు కూడా మీరు స్వీకరిస్తారు, సమపాలన స్వీకరించి అన్ని సమస్యలను తీస్తారని నేను భావిస్తూ, మరి అన్ని సంఘాల సమన్వయంతో మీరు ముందుకెళ్ళాలి. మరి ఏ చిన్న మీకు పనులున్నా కానీ గాయ విద్యోపాధ్యాయ సంఘ పక్షాన మీరు ఎప్పుడు కాదనుకుంటా మీకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి మేము వెళ్ళవేళ సదా మీ సేవలో ఉంటామని తెలియజేస్తూ, రంగాలకు మంచి జరగాలని, వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని, వారి బాల జీవితం ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని. ఆల్రెడీ ఇప్పటికే అందించాలని.